Bismillahirrahmanirrahim. Itulara. Assalamualaikum warahmatullahi wabarakatuh. Daivam andare pekoda shanti ni karunyanni dayanu kurpinchu gaaka. Quran sandeshanni manamu telusukuntunnam. Quran anedi manavali kosamu daivam pampinatundi antima daiva granthamu. Daiva prokta Muhammad sallallahu alaihi wasallam varipai 23 samvatsaral paatu avatarinchinatundi granthamu. Padamur Sanchal Makanagaramlo, Padisanchal Madinanagaramlo, whereas the Irebemur Sanchal part to author internet on the Grantham, with Okrozo Chisan at the Grantham Kadidi Mahasilara, Idi Manavalik Devam, Aina, Directa, Manavalito, Aina, Sampashistun at the Granthamanamat. Aina Convisual Chitra at Manavalik Devamo, Tanaputinjan at the Sustito, Convisual Muchatistun, the range at the ప్రపంచం యొక్క వాస్తవికతను గురించి తెలియజేస్తున్నాడు. ఈ ప్రపంచాన్ని ఎందుకు సృష్టించాలో చెప్తున్నాడు. ఇంకా కాలక్షేప కోసం సృష్టించాడా మనిషి? దైవం తెలియజేస్తున్నాడు. వమా ఖలక సమా వల్ అర్జ వమా బైనహుమ లాఇబీన్. నేను భూమిని ఆకాశాన్ని భూమి ఆకాశాల మధ్యలో ఉన్నటువంటి సమస్తాన్ని వృధాగా సృష్టించలేదు సుమా అంటాడు. ఆయనగా వృధాగా సృష్టించి మనందరం మనం కష్టపెట్టేసి మనను బాధలు పెట్టేసి ఆయన ఆనందిస్తున్నాడండి మహాశిలారా. సినిమాల్లో ఉంటాయి ఇలాంటి డైలాగులు, ఎక్కడో దూరాన కూర్చున్నావు, ఇక్కడి మనుషుల్ని చూస్తున్నావు, చిత్రమైన గారడీ చేస్తున్నావు అని చెప్పేసి పాటల్లో వింటాం మనం. కానీ కాదండి, ఒక లక్ష్య సహితంగా మనిషిని సృష్టించాడు, కానీ లక్ష్య రహితంగా ఆయన ఏది కూడా సృష్టించలేదండి. మనమే కాదు సృష్టిలో ప్రతి ఏ జీవి అయినా చూడండి, లక్ష్య రహితంగా ఏది కూడా ఉండదు, లక్ష్య సహితంగానే ఉంటుంది ప్రతిది కూడా. కాలక్షేపం కూడా కాదు. కాలక్షేపంగా ఆయనకి ఏం తోయకుండా మనల్ని పుట్టించేసి మనం కష్టాలు పెట్టేసి మనం బాధపడుతుంటే ఆయన ఆనందించేసి ఏమాత్రం కూడా కాదు మహాశీలరా. చాలా మహత్తరమైనటువంటి లక్ష్యం ఉన్నది, దాని గురించి చెప్తున్నాడు. అదేంటంటే ఇన్నా అంజల్నా 18:8 ఇన్నా అంజల్నా మా అలల్ అర్జీనతల్లహ లీ నబ్లువహుం అయ్యుహుం అహసను అమలా. ఒకే ఒక వాక్యంతో ఈ ప్రపంచాన్ని ఎందుకు సృష్టించానో దైవం తెలియజేస్తున్నాడు. మీరు మంచి పనులు చేసేవారెవరో పరీక్షించారని, భూమిపై ఉన్న వస్తువులన్నింటినీ మేము భూమికి అలంకారంగా చేశాము అంటున్నాడు. ఏమండి దైవం ఈ ప్రపంచాన్ని ఎందుకు సృష్టించాడు? లీ నబ్లువహుం అయ్యుహుం అహసను అమలా. మీరు మంచి పనులు ఎవరు చేస్తారు, అదేవిధంగా చెడు పనులు ఎవరు చేస్తారు, ఇది పరీక్షించడం కోసము ఈ ప్రపంచాన్నంతటిని కూడా ఏం చేశాడు అని ఒక అలంకారంగా ఆయన ఒక బాహ్య పటాటోపంగా నిర్మించి ఈ ఆకర్షణలో పడతాడా లేకపోతే జాగ్రత్తగా ఉంటాడా అన్న ఒక పరీక్ష అనమాట. ఈ పరీక్ష నిమిత్తమే ఇక్కడ దైవము మానవాళిని పుట్టించడం హాసిన ఈ జీవితం మనకి ఇచ్చాడు. అంతే తప్పించి ఏదో లక్ష్యరహితంగా ఏదో ఆయనకు తోచింది కాబట్టి ఆయన చేసేసాడు అని కాదు మహాశిలారా. చాలా ఉత్తమమైనటువంటి లక్ష్యం మనకు ఉన్నది. ఇంకా ఏం చెప్తాడంటే ఆయన, సరే సమయం ఏది అయిపోయింది, రేపు దీన్ని మనం కంటిన్యూ చేసుకుందాం. సర్వేజన సుఖుల భవంతు, వాహిరుద్దామన అని అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.